పరలే అనిపిస్తుంది. సినిమా చాలా బాగుంది. షారుఖాన్ వల్ల ఈ సినిమాకి 2023లో ఒక హిట్ వచ్చినట్టే సినిమా. ఎందుకంటే 2022 మొత్తం పెద్ద బాలీవుడ్ పెద్ద బొక్క అయిపోయింది. 2023లో ఒక మెట్టు ఎక్కినట్టే. నెక్స్ట్ షారుఖ్ భాయ్ టైగర్లు సల్మాన్ ఖాన్ సినిమా రాబోతుంది కదా, దాంట్లో వస్తున్నట్టుగా హింట్ ఉన్నది. నెక్స్ట్ ఈ సినిమాకి సంబంధించి నెక్స్ట్ పార్ట్ కూడా రాబోతుంది ఖచ్చితంగా. సిద్ధార్థ్ ఆనంద్ మన అందరిని ఆనందంగా ఒక మంచి సినిమా చూసుకున్నట్టు 2023లో బాలీవుడ్కి ఒక మంచి సినిమా ఇచ్చాడు. సల్మాన్ షారుఖ్ ఖాన్ అండ్ దీపికా పడుకునే సీన్స్ అన్నీ చాలా బాగుంటాయి. ఇంకా మెయిన్ హైలైట్ అంటే దీంట్లో బీజేఎం ఒకటి, కొన్ని డైలాగ్స్ బాగున్నాయి. నెక్స్ట్ విలన్ రోల్లో పోషించిన మన జాన్ అబ్రహం అయితే సినిమా హైలైట్ భయ్యా. షారుఖ్ భాయ్ తర్వాత హైలైట్ ఏంటంటే ఎంట్రీ ఒకటి, సల్మాన్ ఖాన్ ఎంట్రీ ఒకటి, జాన్ అబ్రహం ఎంట్రీ ఒకటి. ఎంట్రీ ఏంది ఫుల్ ఆయన ఫుల్ లెంత్ సినిమా మొత్తం ఉన్నాడు, ఆయన ఎంట్రీ ఒకటి చాలా బాగుంది. ఒక సైనికుడు మన సొంత దేశం వల్ల అవమానాల పాలైతే బయట దేశాలకు వెళ్ళి వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఎలా దేశం మీద బాంబులు వేయాలి, అటాక్ చేయాలి, దేశాన్ని ఎలా ఆక్రమించుకోవాలి, దేశాన్ని ఎలా చూసుకోవాలనే సందర్భంలో తీశారు. చాలా బాగా అనిపించింది. అలా జాన్ అబ్రహంకి మోసపోతాడు అనమాట దేశం వల్ల, పట్టుబడతాడు కాబట్టి అప్పుడు దేశం గురించి చెప్పుకోకూడదు కదా, మాకు సంబంధం లేదని చెప్పే సన్నివేశాల్లో జాన్ అబ్రహం ఇబ్బంది పడిపోయి మూసపడిపోయి సో నన్ను మోసం చేసిన దేశాన్ని నేను అటాక్ చేయాలనే ఉద్దేశంతో ఒక వైరస్ అనేది కనిపెడతారు. ఆ కనిపెట్టిన వైరస్ని మన ఇండియా మీద వేసేసి ఢిల్లీలో వేసేసి దాన్ని మొత్తం దేశం మొత్తం నాశనం చేయాలనే ఉద్దేశంతో స్టోరీ ఉంటుంది. చాలా బాగా అనిపించింది. జాన్ అబ్రహం అయితే నిజంగా ఇంత మంచి రోల్ ఆయనకి ఇవ్వడం అనేది గ్రేట్. ఇక వాళ్ళ బాడీ విజువల్గా వాళ్ళ బాడీ చూపించిన సిక్స్ ప్యాక్ కానీ సూపర్గా అనిపించింది.